వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ గైనకాలజిస్ట్ సాహిత్య బమిడి గారు, రెయిన్బో హాస్పిటల్స్ నుంచి వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. లేడీస్ లో ఆఫ్టర్ డెలివరీ వజిన లూజ్ అయిందని, ఎలాస్టిసిటీ తగ్గిందని రకరకాల కంప్లైంట్స్, ఒక రకంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా కొంచెం లో అవుతుంటాయి. మరి దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? అసలు ఎందుకు అవుతూ ఉంటుంది? సో నార్మల్గా ఏంటంటేనండి, వెజైనల్ ఇలాస్టిసిటీ అనేది కామన్గా ఏ ఆడవాళ్ళల్లోనైనా ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే, నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఆ ఇలాస్టిసిటీ ల్యాక్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే అక్కడున్న మజిల్స్ అనేది టేర్ అవ్వటం వలన, అండ్ బేబీ వచ్చే ప్రక్రియలో ఆ మజిల్స్ అన్నీ కొంచెం రిలాక్స్ అవ్వటం వలన ఈ ఇబ్బంది అనేది చూస్తూ ఉంటాం. దాన్నే మనం ల్యాక్స్ వెజైనా అని అంటాం. సో ఈ ల్యాక్స్ వెజైనా అనేది ఏంటి అంటే, ముఖ్యంగా చెప్పాలి అంటే అది ఒక పెద్ద మిత్. సో ల్యాక్స్ వెజైనా ఉన్న వాళ్ళందరూ సర్జరీలు చేసుకోవాలి, లేదంటే దాని వలన ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఇబ్బంది ఉంటుంది, ఇవన్నీ డౌట్స్. అండ్ మీరు అన్నట్టు ఏంటి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గటము, ఇవన్నీ చాలా ఆడవాళ్ళల్లో చూస్తాం. బట్ అది డెఫినెట్గా చెప్పాలి అంటే అది ఒక మిత్తే. అండ్ ఇలాస్టిక్ సిటీ అనేది మళ్ళీ రీగెయిన్ అవ్వటం చాలా చాలా నార్మల్గా ప్రతి ఆడవాళ్ళల్లో కూడా చూస్తాం. సో కొంతమందిలో ఏంటి అంటే 3-4 డెలివరీల తర్వాత ఇంకా ఈ వెజైనా అనేది వదులుగా అవ్వటం, ముఖ్యంగా ఏంటంటే మెనోపాజ్ దగ్గరలో ఉండే ఆడవాళ్ళల్లో ఈ వెజైనా వదులుగా ఉండటం వలన, ఆ మజిల్స్ అన్నీ రిలాక్స్ అవ్వటం వలన కొంతమందిలో ఏంటంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే తెలియకుండా యూరిన్ పడిపోవటము, లేదంటే దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు, లేదంటే నవ్వుతున్నప్పుడు కూడా యూరిన్ పడిపోవటము, లేదంటే బాత్రూమ్కి వెళ్ళే ముందే యూరిన్ పడిపోవటము, లాంటివి కూడా కొన్ని ఇష్యూలు ఉంటాయన్నమాట. సో అలాంటివి ఉంటే డెఫినెట్గా మీరు గైనకాలజిస్ట్ని అయితే సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి తగినటువంటి టెస్టులు చేసి దానికి డెఫినెట్గా సర్జరీ అవసరమైతే సర్జరీ చేయటము, లేదంటే టాబ్లెట్స్ అవసరమైతే టాబ్లెట్స్ ఇవ్వటము లాంటివి చేస్తాము. కేవలం వెజైనా లాక్సిటీ కోసం మాత్రం ఎటువంటి టాబ్లెట్స్ ఉండవు. సో దానికి మనం వెజైనల్ లాక్సిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవటానికి ఒకటే పద్ధతి ఏంటి అంటే కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. సో కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటే, ఒక యూరిన్ పాస్ చేసినాక యూరిన్ వస్తుంటే మనం ఎలా అయితే ఆపుకుంటామో ఆ విధంగా వెజైనాని మనం కంట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వెజైనాని కంట్రాక్ట్ చేయటం ఎంతవరకు కంట్రాక్ట్ చేయాలి అంటే 2-5 సెకండ్స్ వరకు, అంటే మీరు 1 నుంచి 10 వరకు లెక్క పెట్టుకునే లోపు అంతవరకు కంట్రాక్ట్ చేయగలిగితే దాని కెపాసిటీ అంటే ఆ లాక్సిటీ అనేది తగ్గి వెజైనల్ లాక్సిటీ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఇది ఆల్మోస్ట్ ఏంటి అంటే రోజుకి 20-30 సార్లు వరకు చేసుకోవచ్చు. అది సమయంలో చేయాలి అనేది అలా ఏమి ఉండదు. అంటే యూజువల్గా వాళ్ళు యూరిన్ పాస్ చేసి వచ్చినాక ఎప్పుడన్నా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు కాయగూరలు కట్ చేస్తూ చేసుకోవచ్చు, టీవీ చూస్తూ చేసుకోవచ్చు, ఎలా అన్నా చేసుకోవచ్చు. సో ఆ కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనేది, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వాళ్ళు గైనకాలజిస్ట్ని కానీ లేదంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికన్నా వెళ్తే వాళ్ళు క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చేసే విధానం కూడా ఒక రకంగా ఉంటుంది కాబట్టి, సో వాళ్ళకి తెలియట్లేదు అంటే ఒకసారి వాళ్ళు వెళ్తే వాళ్ళకి క్లియర్ డెమాన్స్ట్రేషన్ అనేది చేసి, ఆ కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనేది వాళ్ళు డెలివరీ అయిన రోజు నుంచి అంటే మేబీ 1-2 వారాల తర్వాత నుంచి కనుక వాళ్ళు అవి పాటించడం కనుక మొదలు పెడితే, ఈ ఫ్యూచర్లో మనకి ఈ లాక్సిటీ కానీ లేదంటే మజిల్ వీక్నెస్ కానీ లేదంటే ఇన్కాంటినెన్స్ ప్రాబ్లమ్స్ కానీ యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ చాలా తక్కువగా చూస్తాం. సో అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్ ఆల్సో దట్ కీగిల్స్ ఎక్సర్సైజెస్ విల్ ప్రివెంట్ లాట్ ఆఫ్, అంటే కొన్ని కొన్నిసార్లు మీరు వినే ఉంటారు గర్భసంచి కిందకి జారటం అంటే ప్రొలాప్స్ అని అంటాం దాన్ని. సో అలాంటివి కూడా చాలా మట్టుగా ఈ కీగిల్స్ ఎక్సర్సైజెస్ ద్వారానే మనం కంట్రోల్ చేయవచ్చు. అవి కాకుండా రీసెంట్గా ఏంటంటే ఈస్థెటిక్ గైనకాలజీ అని మాకు ఒక కొత్త బ్రాంచ్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ ఈస్థెటిక్ గైనకాలజీలో ఏంటి అంటే కొన్ని వెజైనల్ లేజర్ ట్రీట్మెంట్ల వలన కానీ కొన్ని వాటిల వలన కూడాను ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, ఈ లాక్సిటీ తగ్గటము, అండ్ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు కొంత ఇబ్బంది లేకుండా ఉండటము, ఇవన్నీ కూడాను ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వెజైనల్ వదులుగా ఉందా, టైట్గా ఉందా అనేది మనకి ఇక్కడ ఉంటుంది, అంటే బ్రెయిన్లో ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఆ కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకొని ఏమీ ప్రాబ్లం లేదు అన్నది మీరు మనసులో పెట్టుకొని ఫస్ట్
ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇంటర్కోర్స్ చేసిన తర్వాత కానీ లేదంటే యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నా ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రమే మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్లు తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మనం చాలా హోర్డింగ్స్లో బయట కూడా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నాం వజినల్ టైట్నింగ్ కోసమే ప్రత్యేకంగా. ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ మనం మాట్లాడుకున్నాం, కానీ బిఫోర్ డెలివరీయే మళ్ళీ కొన్ని సర్జరీస్ కానీ వీటితో కానీ టైటన్ చేసుకోవచ్చు అని. అది ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎంతవరకు సజెస్టబుల్, ఎవరు చేయించుకోగలరు? అంటే యూజువల్గా ఏంటంటేనండి, చాలామందికి ఇన్సెక్యూరిటీస్, అంటే ఇప్పుడున్న జనరేషన్ ఆడవాళ్ళల్లో లేదంటే ఆడపిల్లల్లో కానివ్వండి, వాళ్ళకి ఈ సోషల్ మీడియా వాటి వలన కానివ్వండి, లేదంటే మనకేంటంటే సరే ఇప్పుడు ఎక్స్టర్నల్ జెనిటేలియా అంటే ఒక రకంగానే ఉండాలి, ఈ రకంగా ఉండటమే కరెక్ట్ అని అనేది వాళ్ళ మైండ్ సెట్లో ఉండిపోయింది. సో ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్లోంచి అది తీయాలి. ఎవ్రీ అంటే ఎలా అయితే మనిషి రూపం వేరేగా ఉంటుందో అదేవిధంగా ఎక్స్టర్నల్ జెనిటేలియా ఆఫ్ ద ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటేలియా అనేది అదేవిధంగా వేరువేరుగా ఉండటం అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు అది అర్థం చేసుకొని అన్నీ నార్మలే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బట్ కొంతమంది ఆడవాళ్ళల్లో ఏంటంటే లేబియా, అంటే మనకి ఎక్స్టర్నల్ జెనిటేలియా పైన స్కిన్ అనేది ఉంటుంది, దాన్ని మనం లేబియా అని అంటాం. సో ఆ లేబియా ఏంటంటే కొంతమందికి కొంచెం ఎక్కువగా, అంటే ఫ్యాన్ షేప్డ్ ఆర్గాన్లో ఉంటుంది అది. సో అది ఎక్కువగా ఉండటం వలన ఇన్నర్స్ వేసుకునేటప్పుడు కానీ లేదంటే ఇంటర్కోర్స్ చేసుకునేటప్పుడు కానీ కొంచెం రబ్ అవ్వటం వలన ఇన్ఫెక్షన్స్ రావటము లేదంటే ఇబ్బందిగా ఉండటం అనేది చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళల్లో డెఫినెట్గా దే కెన్ గో ఫర్ ద ప్రొసీజర్స్, అంటే లేబియో ప్లాస్టీ అని అంటాము లేదంటే వెజైనో ప్లాస్టీ అని అంటాము. వాళ్ళకి నిజంగా ఇబ్బంది ఉంది అంటే మా బ్రాంచ్లోనే, అంటే గైనకాలజీ బ్రాంచ్లోనే ఈస్థెటిక్ గైనకాలజీ చేసే వాళ్ళందరూ కూడాను ఈ ప్రొసీజర్స్ అన్నీ చేస్తారు. అవి కాకుండా మినిమల్లీ ఇన్వేజివ్, అంటే ఇవన్నీ ఏంటి అంటే ఇన్వేజివ్ ప్రొసీజర్స్, అలా కాకుండా నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏంటి అంటే యూ క్యాన్ గో ఫర్ లేజర్ ట్రీట్మెంట్ దేర్. సో ఆ లేజర్ ట్రీట్మెంట్ వలన కూడాను ఆ వెజైనల్ టైట్నింగ్ ప్రొసీజర్స్ కానీ అవన్నీ చేయటం వలన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అండ్ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఏ ఇష్యూస్ లేకుండా కూడాను వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో మీకు ఇబ్బంది ఉంది అంటే డెఫినెట్గా ఈస్థెటిక్ గైనకాలజిస్ట్ దగ్గరికి సంప్రదిస్తే, అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు చూజ్ యువర్ డాక్టర్. సో అది రైట్ డాక్టర్ని ఎంచుకొని నిజంగా వాళ్ళకి మీ ఇబ్బంది ఏంటి అన్నది వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మీకు తగిన కౌన్సిలింగ్ చేస్తారు ముందు. సో ఆ కౌన్సిలింగ్లో గనక నిజంగా మీకు ప్రాబ్లం ఉంటే వీ కెన్ జస్ట్ గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్స్. లేదు ఇబ్బంది లేదు అనుకుంటే వీ కెన్ జస్ట్ టెల్ యూ ఆర్ రీఎష్యూర్ యూ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలామందికి ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.